నమస్తే నేను మాధవి బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం ఆరోగ్యానికి ఆటలు అంటారు కానీ ఆ ఆటల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తే ఏం చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది స్పోర్ట్స్ మెడిసిన్ ఈ వైద్య విభాగంలో గత పాతికేళ్ళుగా పనిచేస్తూ అమెరికాలోను ఇండియాలోను ఎందరికో చికిత్స చేసిన వైద్యులు డాక్టర్ వెంకటేష్ మువ్వ ఆయనే ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ అతిథి నమస్తే డాక్టర్ వెంకటేష్ నమస్తే అండి హావ్ ఆర్ యు ఐ యామ్ వెరీ గుడ్ అండి థాంక్యూ వెల్కమ్ టు అవర్ షో అండి థాంక్స్ అండి మీది బెజవాడ సిద్ధార్థం మెడికల్ కాలేజ్ లో చదివారు కానీ గత పాతి కేళగా యుఎస్ లో ఉంటూ అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ నుంచి అక్కడికి ఎలా చేరారు అక్కడ ఏం చేస్తారు కాలేజ్ సిద్ధార్థం అని చెప్పారు కదా మీరు ఆల్్రెడీ సో తర్వాత మెడిసిన్ లో యుజువల్లీ యు వాంట్ టు గో ఇంటూ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ లాగా

ఎప్పుడో ఇండియా వద్దామని ఒక ప్లాన్ బట్ అట్లా అట్లా ట్వంటీ ఇయర్స్ దాటిపోయింది ఇప్పుడు అక్కడే ప్రాక్టీస్ చేస్తాం డాలోస్లో మీ క్లినిక్ ఉంది అవునండి ఓకే మీరు అమెరికాలో చాలా సక్సెస్ఫుల్ డాక్టరు సాధారణంగా వైద్య రంగంలో ఏ కొత్త మార్పు వచ్చినా మొదట యుఎస్లోనే వెలుగులోకి వస్తుంది స్పోర్ట్స్ మెడిసిన్లో అలా కొత్తగా వచ్చిన మార్పులు ఏమిటి తాజాగా ఎంచుకున్న రీజన్ ఎక్స్ అందులో భాగమైన అంటే స్పోర్ట్స్ మెడిసిన్ మామూలుగా కొంచెం వెస్ట్రన్ వరల్డ్లో బాగా అడ్వాన్స్డ్ ఉంటుందండి సో మన ఇండియాలో ఇప్పుడిప్పుడు కొంచెం పైకి వస్తుంది అనమాట సో నా స్పెషాలిటీ ఏంటంటే స్పోర్ట్స్ మెడిసిన్ అంటే ఎక్కువగా అథ్లీట్స్ స్పోర్ట్స్ పీపుల్ని ట్రీడింగ్ అట్లా తర్వాత ఏంటంటే అది ఒక ఇవాల్వ్ అయ్యి రీజనరేటివ్ మెడిసిన్ ఇప్పుడు మనం రీజనరేటివ్ మెడిసిన్ అంటాం అనమాట సో ఆ ఫీల్డ్లోకి ఇవాల్వ్ అయింది సో న్యాచురల్లీ ఆల్ బ్రేక్ త్రూస్ అన్ని వెస్ట్రన్ వరల్డ్లోనే ఎక్కువ జరుపుతూ ఉంటుంది ముందు ప్లేట్లెట్స్ అని వీ స్టార్ట్ ట్రీటింగ్ అనమాట ఇప్పుడేమో స్టెమ్ సెల్స్ ఈజ్ వాట్ వీ వీ ట్రీట్ అనమాట సో అది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇట్స్ కైండ్ ఆఫ్ ఐ వుడ్ సే రీచింగ్ ద మెయిన్ స్ట్రీమ్ అక్కడ ఇప్పుడు ఇప్పుడు అదే ఫీల్డ్ని ఇప్పుడు మనం ఇండియాలో తీసుకొస్తున్నాం అనమాట సో ఇండియాలో కూడా పీపుల్ ఆర్ ఎక్సెప్టింగ్ అండ్ క్యాచింగ్ ఎక్స్ అనేది మీరు ఎప్పుడు ఎంచుకున్నారు సెవెన్ ఎయిట్ ఇయర్స్ క్రిస్టోఫర్ సెంటెనో అనే డాక్టర్ ఫేమస్ అయ్యారు సో రీజన్ ఎక్స్ అంటే బేసిక్లీ ట్రీటింగ్ మన జాయింట్స్ అన్ని విత్ రీజన్ థెరపీ సో ఇట్స్ ద బ్రాండ్ నేమ్ అనమాట సో డాక్టర్ సెంటెనో మీరు అన్నట్టు ఈ వాజ్ ద ఫస్ట్ ఐ Uh, first stem cell injections musculoskeletal okay. joints okay. so we pranalaga a few other doctors and we kind of joined that movement and అయ్యి దెన్ ఆ ఫీల్డ్ని ఒక ఒక లెజిటిమేట్ ఫీల్డ్ లాగా ఇప్పుడు ఇంటర్వెన్షనల్ ఆర్థోపీడిక్స్ అంటాం వాటిని సో అట్లా ఆ ఫీల్డ్ని అలా డెవలప్ చేసుకుంటా లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి గ్రోయింగ్ అంటే పబ్లిషింగ్ అట్లా చేస్తా దాన్ని ఒక లిటరేచర్ రీసెర్చ్ చేస్తా ఈ స్టేజ్కి వచ్చామన్నమాట ఈ మధ్య ఆపరేషన్లు లేకుండా వైద్యం అనేది బాగా వినిపిస్తుంది మీరు అన్నట్టు అందులో భాగంగా స్టెమ్ సెల్ థెరపీ రీజెనరేటివ్ ట్రీట్మెంట్ అంటున్నారు వాటి గురించి కాస్త వివరంగా చెప్తారు సో మామూలుగా ట్రెడిషనల్గా అంటే ఇప్పుడు నొప్పి కానీ ఏమైనా ఉన్నా కూడా సర్జరీ చేస్తారు కదా అంటే మామూలుగా ఇక్కడే కాదు వెస్ట్రన్ వరల్డ్లో కూడా అంటే బాధపడినంతసే బాధపడి ఎక్సర్సైజ్ చేసి మెడిసిన్ తీసుకుని ఇంకా భరించలేము అంటే సర్జరీ టోటల్ రిప్లేస్మెంట్ అని అట్లా సర్జరీకి అట్లా వెళ్తాం అనమాట సో కానీ కరెక్ట్గా సర్జరీ అవసరమైన వాళ్ళు పదిలో ఇద్దరు ముగ్గురే ఉంటారు ఏడెనిమిది మందికి అవసరం లేదంటారు సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీతో మనము అది వీకెన్ హీల్ చేయవచ్చు కదా ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉందనుకోండి కార్ట్లేజ్ హీల్ చేసి రివర్స్ చేయవచ్చు కొంచెం ఆ ఏజింగ్ ప్రాసెస్ ఆ డ్యామేజ్ని రివర్స్ చేయవచ్చు అనమాట సో దాని మూలాన ఏంటంటే వాళ్ళు ఇంకా బ్యాడ్ అవ్వకుండా సర్జరీ స్టేజ్కి వెళ్ళకుండా ఇప్పుడే లైఫ్ ఎంజాయ్ చేయటం అట్లాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట సో దాట్స్ ఇట్స్ ఎ మేజర్ బ్రేక్ త్రూ అన్నమాట అమెరికాలో ఎఫ్డిఏ అనుమతులు రావడం అంత సులభం ఏమి కాదు రీజనెక్స్ విషయంలో చట్టపరమైన అడ్డంకులు ఏమైనా వచ్చాయా అంటే ఎఫ్డిఏ అంటే రెగ్యులేటరీ ఏజెన్సీ అండి సో రెగ్యులేటరీ ఏజెన్సీ అంటే ఇప్పుడు ఎఫ్డిఏ రీసెర్చ్ కానీ పరంగా కానీ అవి వాళ్ళు కండక్ట్ చేయరు బట్ ఏది కరెక్ట్ ఏది చేయచ్చో చేయకూడదు వాళ్ళు అలవ్ చేస్తారు సో ఎఫ్టిఏ ఎలావ్ చేసిన ప్రొసీజర్ అంటే యూజువల్లీ ఎనీ కొత్త బ్రేక్ త్రూ ప్రొసీజర్స్ ఎన్ని కొత్త ప్రొసీజర్స్ ఎనీ కొత్త బ్రేక్ త్రూ ప్రొసీజర్ ఎఫ్టీఏ అలవ్ చేయాలి అంటే చాలా ఇయర్స్ ఆఫ్ అంటే క్లినికల్ స్టడీస్ రీసెర్చ్ రీసెర్చ్ అవన్నీ జరగాలి సో మనది జస్ట్ లిటరల్లీ టెన్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి ఎఫ్టీఏ ఏంటంటే మాకు అనుమతి ఇస్తుంది సో మీరు ఇది కండక్ట్ చేసుకోండి ఈ విదిన్ ద ఎఫ్టీఏ గైడ్ లైన్స్ అనమాట సో మనం లీగల్గా విదిన్ ద గైడ్ లైన్స్ ఆల్ దిస్ ప్రొసీజర్స్ అన్నింటినీ మనం చేసుకోవచ్చు మేము ప్రూవ్ చేస్తున్నాం దీస్ ప్రొసీజర్స్ వర్కింగ్ అని చెప్పి సో ఈవెన్చువల్లీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎఫ్డిఏ కంప్లీట్ గ్రాంట్ చేసి ఇన్సూరెన్స్ మీద కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో దీస్ ఆర్ మోస్ట్లీ డే టైమ్ ప్రొసీడిస్ డే అససీడియర్స్ అంట రైట్ రైట్ ఎన్ని అవుట్ పేషెంట్ అంటే జస్ట్ వాక్ వాక్ అవుట్ కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట బట్ కానీ ఇన్పేషెంట్ హాస్పిటలైజేషను అట్లాంటి అవసరం లేదు మీరు హైదరాబాద్ ముంబైలోని క్లినిక్స్ ఆరంభించారు ఇవి మీ బిజినెస్ విస్తరణలో భాగంగా చూడవచ్చా లేక ఇండియాకి తిరిగి వచ్చే ఆలోచనగా చూడాలా అదేనండి ఇప్పుడు హైదరాబాద్ ముంబైలో ఉంది సో మీరు అన్నట్టు ఢిల్లీ ఇలా కూడా ఓపెన్ చేస్తున్నాం ప్లాన్ ఏంటంటే నా ప్లాన్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసుకుందామని బేసిక్లీ ఆ ప్లాన్ ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ ఈ లోపు బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతా నేను నేను చాలా టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను బేసికలీ సో ఇండియాలో ఇండియాలోనే ఎక్కువ హైదరాబాద్ ముంబై కానీ ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను సో ఈవెన్చువల్లీ వచ్చేస్తాను అనమాట వచ్చి దగ్గర అన్ని చూసుకుందాం అండి ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న రెగ్యులర్ ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్కి ఇరీజెనిక్స్ చికిత్సకు ఉన్న తేడా ఏంటంటారు ఖర్చుల పరంగా ఏది ఖరీదైనది ఇప్పుడు రెగ్యులర్ ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్స్ అంటే మనము సర్జికల్ ఆర్థోపెడిక్స్ ఏ ఉంటుంది మనకి ఎక్కువగా అనమాట ఇప్పుడు మంది ఇప్పుడు ద వన్ ఐఎమ్ టాకింగ్ ఏంటంటే ఇంటర్వెన్షనల్ ఆర్థోపీడిక్స్ అంటే ఇట్స్ నాట్ సర్జికల్ నీడుల్ బేస్తో కట్ చేయకుండా చేసే ఆర్థోపీడిక్స్ అనమాట అంటే మన ఓన్ బయోలోజిక్స్ వాడతామా అవునండి ఇప్పుడు మన ఓన్ బాడీలో ఉంచే స్టెమ్ సెల్స్ తీసి అది కటింగ్ లేకుండా నీడుల్తోనే ప్లేస్ చేస్తామన్నమాట సో ఒకటి ఏంటంటే నాన్ సర్జికల్ అవుతుంది అండ్ కట్ చేసి ఓపెన్ కాకుండా సో అది మేజర్ డిఫరెన్స్ సో అది అవటం మూలాన్ని ఏంటంటే మీ ఉన్న టిష్యూ బయటికి తీయాల్సిన అవసరం లేదు తీసేసి అనవసరం లేదు ఉన్నదాన్నే మనం దాన్ని బాగు చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట సో అదొక అడ్వాంటేజ్ దాని మూలన మీ ఓన్ టిష్యూ మెయింటైన్ అవుతుంది సో రికవరీ ఉంటుంది కదండి అది హాస్పిటలైజేషను అట్లాంటివన్నీ లేకుండా ఈజీగా రికవర్ అయిపోతారు అనమాట సో దాట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ బేసిక్లీ అండ్ ఎక్స్పెన్స్ వైజ్ ఏది ఎక్కువ ఖరీదంటారు ఎక్స్పెన్స్ అంటే ఇట్స్ నాట్ చీప్ ప్రొసీజర్స్ అని కాదండి సో యూజలీ కాంపరబుల్ చేస్తే ఇప్పుడు మంచి హాస్పిటల్లో నీ సర్జరీకి చేస్తే ఇప్పుడు రీజన్ ఎక్స్ ప్రొసీజర్స్కి ఇంచుమించు ఒకటే రకంగా ఉంటుంది కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండవచ్చు పేషెంట్ బట్టి ఒక జాయింట్ ఉండొచ్చు రెండు జాయింట్లు ఉండొచ్చు అట్లా వేరే ప్రాబ్లమ్స్ యాడ్ అయినప్పుడు మారుతూ ఉంటుంది అనమాట బట్ యావరేజ్గా చూసుకుంటే కార్పొరేట్ మేజర్ హాస్పిటల్లో సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది దీనికి అంత ఖర్చు అవుతుంది అనమాట కొన్ని తక్కువ కూడా అయ్యే ఛాన్స్ ఉందన్నమాట డాక్టర్ వెంకటేష్ ఎంత వైద్యం అయినప్పటికీ ఇది బిజినెస్ ఆ దృష్టితో చూస్తే ఇప్పటి వరకు మీ బిజినెస్ ఎలా సాగింది మీరు మీ వైద్య విధానాల్ని జనంలోకి ఎలా తీసుకుపోతారు బిజినెస్ అంటే మనం హైదరాబాద్లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ఇప్పటికీ అంటే ముంబైలో ఇప్పుడు స్టార్ట్ చేసాం ఒక ఫోర్ మంత్స్ అవుతుంది సో హైదరాబాద్లో ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది అంటే ఇది కొత్త విధానము ముందు అంటే అర్థం అవుతుందా లేకపోతే అంటే ఎక్సెప్టెన్స్ వస్తుందా అని అనుకునేవా బట్ టూ త్రీ మంత్స్లోనే చాలా బాగా రిసీవ్ చేసుకు పేషెంట్స్ రెస్పాన్సెస్ బాగా వచ్చే కొద్దీ మోర్ అండ్ మోర్ పాపులరైజ్ అవుతుందన్నమాట అంటే ముంబై కూడా ఇప్పుడు ఆల్రెడీ కార్ట్అప్ ఇంకా లాస్ట్ త్రీ మంత్స్ అయింది స్టార్ట్ చేసి సో ద వే మనకి ఎట్లా అంటే ఇప్పుడు బేసిక్లీ పేషెన్స్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పేషెన్స్ ఎలా వచ్చారు ఇప్పుడు వాళ్ళ నుంచి స్ప్రెడ్ అవుతుంది అనమాటే యా మెయిన్లీ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఒక అడ్వర్టైజ్మెంట్స్ అట్లా ఏం లేదు చాలా ఏంటంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ రిజెనెక్స్ బేసిక్లీ పబ్లిష్డ్ లిటరేచర్ చాలా ఉందన్నమాట అంటే ఆన్లైన్ వి పబ్లిష్డ్ సో మచ్ ఆఫ్ లిటరేచర్ కేస్ స్టడీస్ అది ఎవరైనా రీసెర్చ్ చేస్తే విల్ ఆటోమేటిక్లీ సీ దట్ అనమాట సో మాకు చాలామంది పేషెంట్స్ అట్లా చూసుకుని వస్తున్నారు ఇనీషియల్లీ వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి అది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం వేరే పేషెంట్స్కి అది నచ్చటం అట్లా విర్ బిజీ అయిపోయాం అనమాట బాగా మీ పేషెంట్స్ ఎటువంటి వాళ్ళు ఉంటారంటే ఏ సోషల్ స్టేటా లేకుంటే ఏ ఏజ్ గ్రూప్స్ నుంచి ఎక్కువగా ఉంటారు పేషెన్స్ ఒరిజినల్లీ మేము ముందు స్టార్ట్ చేసినప్పుడు ఈ అంటే ఇది స్పోర్ట్స్ మెడిసిన్ నుంచి ఆరిజిన్ అయిందండి రీజన్ రేటి మెడిసిన్ బేసిక్లీ స్టెమ్ సెల్స్ ఇట్లాంటివి సో అందరూ అథ్లీట్స్ ఉండేవాళ్ళు ప్రొఫెషనల్ అథ్లీట్స్ లైక్ ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ వేరే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కానీ సో మనం టెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ అగోర్స్ అనే చెప్తున్నాం ఇంకా అప్పటి నుంచి మోర్ అండ్ మోర్ ఎవిడెన్స్ వచ్చింది రీసెర్చ్ అయింది రెస్పాన్సెస్ బాగా వచ్చేసరికి రెగ్యులర్ పేషెంట్స్ అంటే నాలాగా యంగర్ ఓల్డర్ సో నా పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నా ఓల్డెస్ట్ పేషెంట్ నైంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అనమాట సో యంగర్ ఏజ్లోనేమో మోర్ స్పోర్ట్స్ ఇంజరీస్ అట్లాంటివి ఉంటుంది మిడిల్ ఏజ్కి కొంచెం వేరే ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి జనరేషన్ అవుతుంది బాగా ఆర్థ్రాయిడస్ కండిషన్స్ సో అన్నిట్లో బేసిక్లీ ఇది బేసిక్లీ క్యాండిడేట్స్ అవుతారనమాట అది మనం చూస్ చేసి చెప్పాలి ఎవరి గుడ్ క్యాండిడేట్ కాదు అనమాట బట్ ఏజ్ వైజ్ ఒక రెస్ట్రిక్షన్ అంటూ లేదు ఇట్ కెన్ బీ ఫ్రమ్ యాజ్ యంగ్ యూనో టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ దాకా క్యాండిడేట్స్ అవ్వచ్చు ఇంతకు మీ బిజినెస్ మోడల్ ఏంటి ఇందులో మీ భాగస్వామ్యం ఎలా ఉంటుంది మీరు కాకుండా మీకు తోడుగా పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారు బిజినెస్ మోడల్ బేసిక్లీ ఇప్పుడు ఇప్పుడు యుఎస్లో మెయిన్ ఆఫీస్ అనుకోండి సో కైండ్ ఆఫ్ అక్కడ ఏదైతే ప్రూవ్ ఇన్ టెక్నాలజీ బిజినెస్ మోడల్ ఉందో సో ఇండియాలో కూడా ఈవెన్ దో ఇట్స్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అయినా కూడా సో మాకు కాన్ఫిడెన్స్ ఉందన్నమాట ఎందుకంటే ఇది పనిచేస్తుంది కొత్తది కొంచెం ఎడ్యుకేట్ చేసి రిజల్ట్స్ వచ్చేసరికి పనిచేస్తుంది సో అదే టెక్నాలజీ అదే బిజినెస్ మోడల్ ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట బేసిక్లీ సో ఇట్స్ సెల్ఫ్ ఫండెడ్ అన్నమాట ఆల్ బిజినెస్ ఎవెంచర్స్ ఇక్కడ ఉన్నాయి అన్ని సో ఫార్ ముంబై కానీ హైదరాబాద్ పేషెంట్లు పరంగా అమెరికాకు ఇండియాకు ఉన్న డిఫరెన్స్ ఏమిటి అంటే మన దగ్గర ఉన్న లైఫ్ స్టైల్ జెనెటిక్ డైటరీ ప్యాటర్న్స్ కూడా ఆర్థోపెడిక్ సమస్యలకి కారణం అవుతున్నాయి అంటారా డెఫినెట్లీ ఇప్పుడు మనం మెయిన్లీ మన కండిషన్స్ ట్రీట్ చేసే కండిషన్స్ ఎక్కువగా డీజనరేటివ్ ఉన్నాయి అంటే బాగా అరుగుదల అయిన కండిషన్స్ అంటే నీ ఆర్థరైటిస్ కానీ హిప్ కానీ షోల్డర్ కానీ సో ఇది ఎవరికి ఎక్కువ వస్తుంది ఆర్థరైటిస్ ఎవరికి వస్తుంది అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట అంటే ఇండియన్ డయట్ అంత హెల్దీగా కాదు ప్రత్యేకంగా ఈ మధ్య కాలం కాదు అని కొంతమంది డాక్టర్స్ అంటారు ఇది నిజం నిజం ఎంతవరకు అవుతుంది అంటే అదే ఒక్క ఫ్యాక్టర్ అంటూ చెప్పలేమండి ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు నేను ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ నా రీసెర్చ్ చెప్తున్నాను ఐ సీ మోర్ ఉమెన్ ఇండియాలో ఆర్థడిలో ఐ సీ ఉమెన్ మెన్ కి కొంచెం ఈవెన్ గా ఉంటుంది ఇక్కడ మన లైఫ్ స్టైల్ మన డైట్ కొంచెం ఉమెన్ హౌస్ హోల్డ్ హౌస్ వైఫ్స్ అంత ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండి ఐ థింక్ ఇవన్నీ ఏంటంటే ఒక కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట కొంచెం డీజనరేట్ అవ్వటానికి కండిషనింగ్ లేకపోవటం డయట్ సరైన డైట్ సరైన ఎక్సర్సైజ్ లేకపోవటం ఇవి కూడా మేజర్ రీజన్స్ అనమాట సో ఆ డిఫరెన్స్ ఉంటుంది యుఎస్ పేషెంట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ జాయింట్ ఎవరికైనా కాకపోతే ఏంటంటే కొంచెం వాళ్ళు ఐ సీ లిటిల్ బిట్ మోర్ ఒక ఎంఫసిస్ ఉంటుంది ఎక్సర్సైజ్ మసల్ థోను అట్లా పెంచుకుని నెప్పులు ఉన్నా కూడా హైకింగ్ చేస్తారు స్కీయింగ్ చేస్తారు సో యాక్టివిటీస్ అంత ఎక్కువ మానరు అనమాట సో బాగా చేసుకుని వెళ్దాం అంటారు సో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు ఇక్కడ మన కొంచెం నెప్పులు వచ్చేసరికి అన్నీ ఇంకా వదిలేయటం ఇంట్లో అది కాదు సో ఇప్పుడు పేషెంట్స్తో డీల్ చేసేటప్పుడు ఒట్టి ట్రీట్ చేయడం కాదు మా పని సో అలా ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సో అది చాలా బిగ్ ఫ్యాక్టర్ మా దాంట్లో పర్టికులర్లీ ఇప్పుడు మనం జాయింట్ తీసి జాయింట్ పెట్టట్లేదు ఉన్న జాయింట్ని రిపేర్ చేస్తారు చేయటానికి పేషెంట్ సహకారం చాలా కావాలి సో వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చాలి ఎక్సర్సైజ్ ఇప్పుడు చేయకపోతే చేయాలి ఇంక తప్పదన్నమాట డయట్ మార్చాలి సో బేసిక్లీ చాలా మోడిఫికేషన్స్ అంటే కమిట్మెంట్ కావాలి పేషెంట్ నుంచి అట్లా చేసిన పేషెంట్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారనమాట అది డిఫరెన్సెస్ మెయిన్లీ అక్కడ ఇక్కడికి డాక్టర్ వెంకటేష్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికాలోని ఇండియన్స్ చాలా ఇబ్బంది పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి చాలామంది స్వదేశానికి తిరిగి రావడానికి కూడా ఇష్టపడుతున్నట్టు అంటున్నారు ఇది నిజమేనా అంటే మెడికల్ ఫీల్డ్లో అయితే ఇష్యూ లేదండి దట్ ఇంతవరకు అయితే బట్ కాకపోతే అందరిలో ఒక ఇమిగ్రెంట్స్ పర్టికులర్లీ ఇండియన్స్ అనే కాదు ఇమ్మీగ్రెంట్స్కి ఒక అదొక ఇన్సెక్యూరిటీ భయం ట్రంప్ స్టేట్మెంట్స్ కానీ కామెంట్స్ కానీ కైండ్ ఆఫ్ ఏం చేస్తాడు ఏమవుతుంది నెక్స్ట్ అనే ఆ భయం ఇన్సెక్యూరిటీతో ఉన్నారు చాలామంది సో యాక్చువల్గా అంటే డీపోర్ట్ అట్లాంటి ఇష్యూస్ అవుతాయని అనుకో ఎందుకంటే మన ఇండియన్స్ చాలా కంట్రిబ్యూట్ చేస్తారు యూఎస్కి ఐ మీన్ ఎనీ ఫీల్డ్లో కానీ సో యాక్చువల్లీ గుడ్ ట్యాక్స్ పేయర్స్ ప్లస్ నాట్ ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ ఒక ఎకానమీకి ఇండియన్ బ్రెయిన్స్ నెససరీ అనమాట సో ఇప్పుడు ఇఫ్ ఈ డస్ ఎనీథింగ్ అట్లా స్టూపిడ్గా చేస్తే ఇట్స్ ఓన్లీ అమెరికాస్ లాస్ కానీ ఐ థింక్ అట్లాంటిది ఏమి జార రాడికల్గా ఏమి జరగదు అని భావిస్తున్నావు అనమాట యా డాక్టర్లు మీద హాస్పిటల్స్ మీద ఇండియా గురించి మాట్లాడుతున్నాను ఇదివరకు ఎన్నడూ లేనంత విమర్శ ఉంది వాళ్ళు కేవలం డబ్బు కోసమే పని చేస్తారు అనే ఆరోపణ్ని మీరెలా చూస్తారు అంటే ఇక్కడ ఇక్కడ ఇండియన్ సిస్టమ్ నాకు అంతగా అంటే ఐ నో స్టోరీస్ అన్ని చదువుతాను నేను కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద చాలా అన్ని న్యూస్ చదువుతాను బట్ నాకు యాక్చువల్గా ద డీటెయిల్ ఆఫ్ ఏం జరిగిందో నాకు తెలియదు బట్ టిపికల్గా చూసుకుంటే ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ అంటే రెండు రకాలుగా చూడవచ్చండి ఒకటే ఒక ఆపర్చునిటీ సర్వ్ చేయటానికి ఒక ఆపర్చునిటీ సో డెఫినెట్లీ మరి ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే నాకు ఎగ్జాక్ట్ సినిమాడియోస్ తెలియదు బట్ అట్లాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు విషుడ్ హెల్ప్ పీపుల్ అండ్ ది మనీ అనేది అది దట్ విల్ హ్యాపెన్ లేటర్ బట్ ఐ థింక్ పీపుల్ షుడ్ ఫోకస్ ఆన్ సర్వీస్ అండ్ హెల్పింగ్ ద పీపుల్ ఎందుకంటే ఇండియాలో చాలా నీడ్ ఉంది ఇన్ ఆల్ అంటే మా ఫీల్డ్ అనే కాదు ఎవ్రీ ఫీల్డ్లో దట్స్ చాలా నీడ్ ఉంది సో డెఫినెట్లీ ముందు నెంబర్ వన్ ప్రయారిటీ ఎనీ డాక్టర్కి ఉండాల్సింది ఏంటంటే హౌ ఐ కెన్ హెల్ప్ పర్సన్ తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇఫ్ యూ డూ ఎ గుడ్ జాబ్ అవన్నీ సెటిల్ అవుతాయి అని నా ఉద్దేశం మీరు బెజవాడ వాసి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కూడా తయారవుతున్నది మీకు అక్కడ క్లినిక్ ఓపెన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా ప్రస్తుతానికైతే ఏం లేదండి సో ఇప్పుడు అదే మనం హైదరాబాద్ అంటే మెట్రోస్ వెళ్తున్నాము ఢిల్లీ ఇస్ ద నెక్స్ట్ ఢిల్లీ అనమాట కానీ ఆలోచన అంటే ఉండొచ్చు జరగచ్చు మేబీ ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ అంటే స్టెప్ బై స్టెప్ తీసుకుందాం అని ప్లాన్ అనమాట సో ఇన్ ద ఫ్యూచర్ మేబీ ప్రస్తుతానికైతే ఏం లేదు మీరు అమెరికా నుంచి అతి మోడర్న్ క్లినిక్స్ తీసుకొస్తున్నారు సంతోషం కానీ ఈ మధ్య కాలం అమెరికన్ ఫుట్బాల్ లీగ్ కూడా మా హైదరాబాద్కి తీసుకొస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అవునండి అంటే ఇప్పుడు మెడిసిన్ లాగో ప్రొఫెషన్ ప్లస్ ప్యాషన్ ఆల్సో football is exclusively uh, passion, oh, no. plus, uh, uh, a passion and matter plus it's more like a business um, as well yes. um, so american football cut uh, the oh. sport India the uh, low oh. so already 2 years nunchi grassroots development so, uh, oh. teaching high school college university atla introduced so in the next 2 years low you popularize chesi

అంటే హెల్మెట్స్ ప్యాడ్స్ వేసుకుని ఫుల్ కాంటాక్ట్ ఉంటుంది ఇట్ కెన్ బి యాక్షన్ ఓరియంటెడ్ ఇప్పుడు ఇండియన్ పబ్లిక్కి బాగా కబడ్డీ యాక్షన్ స్పోర్ట్స్ బాగా నచ్చుతున్నాయి కదా సో ఇప్పుడు మేము కొన్ని ఎగ్జిబిషన్ గేమ్స్ చేసాం హైదరాబాద్లో కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఆల్మోస్ట్ ఎయిటీన్ ట్వంటీ థౌజండ్ పీపుల్ వచ్చి వాచ్ చేయటం సో ఎక్కడైతే ఆడుతున్నామో జస్ట్ ఎగ్జిబిషన్ లాగా

సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో మీకున్న ఇష్టమైన ఒక మెమరీ చెప్పండి అంటే కాలేజ్ అంటే చదువు అంటారు కదా నాకు నా మెమరీ స్పోర్ట్స్ లో ఉంది అనమాట ఆడినప్పుడు సో దాట్ వాజ్ మై బెస్ట్ మెమరీ ద బెస్ట్ మెమరీ ఏంటంటే డాడ్ కూడా తెలియదు సో ఇంటికి వచ్చిన పేపర్ లో చూసి ఎల్ వచ్చావా అని కంగ్రాచులేషన్ దాట్ థింగ్స్ డబ్బుకి మీరు ఇంపార్టెంట్ వన్ వే క్విక్వి క్యాన్సల్ లాగా బట్ ముందు ప్రిన్సిపల్స్ ఫ్యామిలీ వాల్యూస్ దెన్ సర్వీస్ అంతా అయిన తర్వాత డబ్బు విల్ బీ పొజిషన్లో ఉంటుంది కానీ వాట్సాప్ గ్రూపులు డాక్టర్లకి ఎంతవరకు ఉపయోగపడతాయి వాట్సాప్ అంటే ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ డబుల్ హెడ్స్ వోడ్ అండి కానీ మంచి స్టోరీ ఉన్నా లేకపోతే మంచిది ఉన్నా కొంచెం స్ప్రెడ్ చేయడం ఈజీగా ఉంటుంది అంటే డాక్టర్స్ డైరెక్ట్గా కాకపోయినా పేషెంట్స్ అట్స్ ఎ గుడ్ మీడియం అనమాట ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి సక్సెస్ స్టోరీ ఉంటే వాళ్ళు ఈజీగా స్ప్రెడ్ చేయవచ్చు సో అట్లా ఇప్పుడు మా బిజినెస్లో కూడా వీ హీన్ దాట్ థింగ్ ఇప్పుడు వాళ్ళు స్టోరీస్ని షేర్ చేసుకోవడం ఫాస్ట్గా రీచ్ అవటం సో ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్ మీరు డీల్ చేసిన కేసుల్లో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన ఒక కేసు గురించి చెప్పండి అంటే చాలా కేసెస్ ఉన్నాయి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్ర కాబట్టి కబడ్డీ ప్లేయర్ రాహుల్ ఐ వుడ్ సే ఎందుకంటే ఇంజురీ అయ్యి టోర్నమెంట్ ఆ లైక్ ఫోయ్ హైదరాబాద్ అవునండి రాహుల్ జాల్ సో ఫోర్ డేస్ ముందు కంప్లీట్లీ రూల్డ్ అవుట్ ఇంకా ఆగలేదండి సో మేము తీసుకొచ్చి వీ హ్యావ్ అ యూనో అన్ ద్రీట్ ట్రీట్మెంట్ ఆన్ ఏ షోల్డర్ అనమాట దెన్ ఈ వెన్ బ్యాక్ నాట్ ఓన్లీ అట్మే కాదు ఐ థింక్ ఈ వన్ ద ఎంవిపి ఆఫ్ ద టోర్నమెంట్ అనుకుంటా ఇయర్ సో వన్ స్టోరీ మీకు కమల పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా మీ మాట వింటారు ఇద్దరు వినరండి ఆ మాట ఆ రోజు పోయినాయి అనుకుంటా చిన్నప్పుడు అయితే మనం చెప్పేది వినేవాళ్ళు ఇప్పుడు నేను వినాలి వాళ్ళ మాటలు యా ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి ఐ షార్ట్ టర్మ్ బేసికలీ ఇప్పుడు ఒక రోజు గడవటానికి రెండు రోజులు గడవటానికి వేసుకో వేసుకుని వెళ్తమే కానీ ఇప్పుడు ఒరిజినల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు వాటితో సో మెడికల్ ఏంటంటే ముందు అసలు ఏంటి కారణం ఆ కారణం కనుక్కుని దాన్ని ట్రీట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట ఎందుకంటే అవి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్కి రీచ్ అవుతాయి సో అందుకని కేర్ఫుల్ ఉండాలి అప్పుడప్పుడు వేసుకోవచ్చు కానీ రెగ్యులర్గా రెగ్యులర్గా వేసుకోవాలి మీరు పూర్తి స్థాయిలో ఇండియాకి ఎప్పుడు తిరిగి వచ్చేస్తారు అది ఆ క్వశ్చన్ ఫ్యామిలీ అడుగుతానే ఉన్నారు సో వీఆర్ థింకింగ్ అండి సో ఒక సిక్స్ మంత్స్ లో డెసిషన్ తీసుకుంటాం బేసిక్లీ వచ్చేసే దాట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వెంకటేష్ విష్ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది వరకు అమెరికాలో వచ్చిన డెవలప్మెంట్ ఇండియా వరకు రావడానికి కనీసం పదేళ్ళు పట్టేది డాక్టర్ వెంకటేష్ మొవ్వ వంటి క్లినికల్ అంబాసిడర్స్ కారణంగా ఈ మార్పు వేగంగా జరుగుతుంది ఇది ఆహ్వానించదగిన పరిణామం ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్ వచ్చే వారం మరొక అతిథితో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఏ వినాంజ్యోతి విల్ పాట్ యూటిసైడ్